వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఈ యొక్క విజిపిలో ఏర్పాటు చేశారు. చాలా సంతోషము. ఎక్కువ టైం ఇవ్వకుండానే మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అయినా కానీ అన్ని విధాల మొత్తము ఏర్పాట్లన్నీ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనము తల్లిపాల వారోత్సవాలు అంటే అందరికీ తెలుసు అదేంటి పెద్దగా దాని గురించి చెప్పుకోవడము. ప్రతి ఒక్కరు మనము మనుషులు అన్నాక గర్భిణీ అవుతారు, గర్భిణీ అయినాక ఆమె తల్లిపాలు తాపుతూనే ఉంటుంది. దాంట్లో ప్రత్యేకంగా ఏముంది అని అనుకుంటారా లేదా అనుకుంటారా? మనం అందరూ అనుకుంటాము ప్రతి ఒక్కరు మనము తల్లిపాలు తాపుతున్నాము. కానీ గణాంకాలు చూస్తే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేస్తారు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి. సెన్సస్ సర్వేతో పాటు ఇవి కూడా చేస్తారు అన్నమాట. జనాభా లెక్కలు చేసేటప్పుడు ఒక్కొక్క ఇండికేటర్స్ సూచికలు అంటారు. మన ఆరోగ్యానికి శుభాభివందనములు. ఎందుకంటే తల్లికి పిల్లకు అనుబంధం ఏంటనేది మన అంగన్వాడీ టీచర్లే ఎక్కువ చెప్పగలరు నా దృష్టిలో. ఎందుకంటే ఒక కరోనా వచ్చినప్పుడు కానీ మరి ఆ టైంలో అందరూ అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ చాలా చక్కగా వర్క్ చేశారు. వాళ్ళని చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే తల్లి కావడంతోనే మరి అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ఇంటింటి సర్వే పెట్టుకుంటారు. తల్లి ఎక్కడ గర్భవతి ఉంది, మరి 2 ఏళ్ళు అయితే అమ్మ మీరు మా అంగన్వాడికి రావాలి, మీకు పాలిస్తాము, గుడ్లు ఇస్తాము, మరి మేము అన్నం పెడతాము, అక్కడే తినండి అని ఇల్లు తిరిగి చెప్తాము. ఎందుకంటే మీ డ్యూటీ, మీ డ్యూటీతోని మీరు చెప్పిన పరంగా